ఎల్బీనగర్ జోన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మున్వర్ హుసేన్ ఆధ్వర్యంలో సరూన్ నగర్ జిహెచ్ఎంసీ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 8 నెలలుగా కాంట్రాక్టర్లతో పనిచేయించుకుని ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్ట్ కుటుంబాలు దీనస్థితిలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నుంచి పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు కాంట్రాక్టర్ పనులు జిహెచ్ఎంసీ పరిధిలో నిలిపివేయాలని అన్నారు. అన్న, ఈరోజు ఎల్బీనగర్ జోనల్ ఆఫీస్ జోనల్ లెవెల్లో ఉప్పల్ కాపరా ఎల్బీనగర్ 3 సర్కిల్ కలిపి ఇక్కడ మీటింగ్ చేయడం జరిగింది. మల్కాజ్గిరి కూడా కాంట్రాక్టర్లకు గత 8 నెలలుగా బిల్లు రావడం లేదు. దాని మీద మాకు బిల్లులు ఇచ్చేంత వరకు పనులు చేయమని మేము నిర్ణయించుకోవడం జరిగింది. తక్షణమే అధికారులు స్పందించి బిల్లు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. జిహెచ్ఎంసీ పరిధిలో 500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. పనుల కోసం అప్పులు చేసి బ్యాంకులో రుణాలు తీసుకుని కాంట్రాక్టు పనులు నిర్వహిస్తున్నామని, సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని కాంట్రాక్టర్ వాపోయారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు రామకృష్ణారెడ్డి, లింగారెడ్డి, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.